అందరికీ నమస్తే అండి. కార్తీక మాసంలో కార్తీక పురాణంలో మూడవ రోజు వినవలసిన కథ కార్తీక మాస స్నాన మహిమ మూడవ అధ్యాయము. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగొటయే కాక మరణానంతరం వారు శిర సాన్నిధ్యమును చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. అధమము, కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమ్ములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చింతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీయూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోన్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే యా పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడని గర్వము గలవాడి, పశువు వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచు లబ్ధుడనై లోకకంటకుడిగా నుండిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను. వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతన్ని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గింటి వేయించి తిని అందులక విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడ, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడవై నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందోగాక
అని శపించుటచే నాకి రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును, కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపుమని వాణిని ప్రార్థించి తిని అందుల కాతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు, నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నందువుగాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదట రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పునర్జన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనున్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నాలతో భుజించుచుండెడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకి రాక్షసత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుండిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు గొని తెచ్చిన సంభారములను నా వంపుడుగత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుమని ప్రార్థించను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాలాపము లాలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వల్ల మీకు రూపములు కలిగెను. నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి మూడవ అధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తము.